ఎక్కడికక్కడ సింపుల్ గవర్నెన్స్ ఉండాలి, ఎఫెక్టివ్ గవర్నమెంట్ ఉండాలి. నేను వచ్చే పర్దాలు కట్టడం, చెట్లు నరికేయడం, రెడ్ కార్పెట్ వేయడం, స్కూల్స్ క్లోజ్ చేయడం, బలవంతంగా మొబిలైజ్ చేయడం, నేను పోతూ ఉంటే మనుషులందరూ నిలబెట్టేయడం ఒక అర్ధగంట, దిస్ ఆర్ ఆల్ నాట్ రిక్వైర్డ్. నాకు ఒక హోదా వచ్చింది ప్రజలకు సేవ చేయడానికి. ఆ సర్వీస్ చేయడంలో ప్రజలకు ఇన్కన్వీనియన్స్ కలిగించడం కరెక్ట్ కాదు. కలెక్టర్ పోతా ఉంటే కొత్తగా ఎమ్మెల్యేలు కూడా సైరన్ పెట్టారు, వాళ్ళు కూడా సైరన్ వేసుకుని వెళ్ళిపోయి పరిస్థితికి వచ్చారు. అంటే ఇవన్నీ కూడా ప్రజల్లో మనకు తెలియకుండా మన మీద ప్రజా వ్యతిరేకత బిల్డప్ అయ్యే పరిస్థితి తెచ్చుకుంటున్నాం. క్షేత్రస్థాయిలో మీరు చూసి వచ్చినప్పుడు మీకు వచ్చే ఆలోచనలు, మీ విధానం టోటల్గా మార్పు వస్తుంది. అవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. పెద్ద పెద్ద సభలు వద్దు, గ్రామంలో పోతే వాళ్ళే వస్తారు, వాళ్ళతో ఇంటరాక్ట్ కండి, పర్సనల్గా ఇన్స్పెక్ట్ చేయండి. నేను కూడా ఇది అయిన తర్వాత ఆకస్మిక తనిఖీలకు వస్తున్నా. మీరు నేను అప్పుడప్పుడు అంటున్నాను 95 CBN చూస్తారని, ఇంకా నేను స్పీడ్ పెంచలేదు, ఇంకా రాలా 95 CBN. అప్పుడు కొంతమంది తెలిసిన వాళ్ళు ఇక్కడ ఉంటారు, మినిస్టర్స్ కూడా అప్పుడు పరిగెత్తేసేవాళ్ళని, వీళ్ళు పరిగెత్తేవాళ్ళం, మేము పరిగెత్తేవాళ్ళం. ఆఫీసర్లు అయితే చాలా బట్ ప్రైడ్గా ఫీల్ అయ్యారు. ఈరోజు హైదరాబాద్ కానీ మొత్తం డెవలప్మెంట్స్ కానీ ఆఫీసర్లే చేశారు. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రజలు మాకు మ్యాండేట్ ఇచ్చారు, సమాజంలో ఉండే బెస్ట్ పీపుల్ మిమ్మల్ని సెలెక్ట్ చేశారు డిఫరెంట్ సర్వీసెస్లో. యు ఆర్ ప్రొఫెషనల్స్. ఆ క్యాలిబర్, అడ్మినిస్ట్రేషన్, ఆర్గనైజేషన్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ అవి మీకున్నాయి. మాకు ప్రజలు గౌరవించారు, మమ్మల్ని ఎన్నుకున్నారు. ఎన్నుకోనేంటి, మీ ద్వారా పనులు చేయించాలి. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మేము పని చేయించకపోతే మా తప్పు, కానీ మేమే పని చేయాలి అంటే కుదరదు. మా బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ వచ్చినప్పుడు ఈ విషయంలో మీరందరూ కూడా క్లారిటీ పెట్టుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. నేను వచ్చినప్పుడు ఒక అంగన్వాడీకి పోతా, డ్రైన్స్ పోతా, డోంట్ మిస్టేక్ మీ. ఒకప్పుడు డ్రైన్లో ఐఏఎస్ ఆఫీసర్లు దించిన రోజులు కూడా ఉన్నాయి. దిగి చూడమా ఎట్లుందని, మీరు ట్రైన్ ఒకసారి దిగండి, మీకు ఒక ఐడియా వస్తుందని చెప్పి చూపించిన రోజులు ఉన్నాయి. చెత్త ఉంటే వెళ్ళి చూపించిన రోజులు ఉన్నాయి. అక్కడే మీడియాలో ఎక్స్పోజ్ చేసిన రోజులు ఉన్నాయి. తర్వాత అంత హార్ష్గానే పోలేదు, కానీ దట్ వర్ ది డేస్. కానీ అదే మరి హైదరాబాద్ని బిల్డ్ చేయడం కూడా వీళ్ళే బిల్డ్ చేశారు, ఐటీ కూడా వీళ్ళే చేశారు. అది ఈరోజు మనకు ఒక అవుటర్ రింగ్ రోడ్డు కావచ్చు, ఆలోచనలన్నీ వీళ్ళ ద్వారానే వచ్చాయి. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుకుంటూ, ఫైనల్గా ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఫ్యామిలీ, కనీస అవసరాలు ఏమేమి కావాలి, విల్ గైడ్ యూ. కరెంట్, టాయిలెట్, లేకపోతే గ్యాస్, ఈ మినిమం అవసరాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏముందో అన్ని ఇండ్లకు ఇచ్చే బాధ్యత రావాలి. నెంబర్ 2, విలేజ్ స్ట్రీట్ లైట్స్, సిమెంట్ రోడ్స్, డ్రైన్స్, వేస్ట్ మేనేజ్మెంట్, దీని మీద కూడా మీకు క్లారిటీ రావాలి. ఇవన్నీ కూడా సిస్టమ్ స్వచ్ఛ భారత్ రిపోర్ట్ నేనే ఆ రోజు ఇచ్చాం. ఇంకా కూడా వింగ్ ఉంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా చేస్తున్నారు. దాన్ని లాజికల్గా తీసుకపోవడంలో ఇంకా మనం ఇచ్చేసాం. లాస్ట్ టైం వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ తీసుకొచ్చాం, ఒక 2 ఆపరేషన్కి వచ్చాయి, మిగిలిన రాకుండా పోయినా వదిలేశారు. ఆ రోజు ఏదైతే వేస్ట్ నుంచి సంపద, విలేజ్లో కాంపోస్ట్ తయారు చేయడం పెట్టాం, రీసైక్లింగ్ పెట్టాం, అవన్నీ కూడా డిస్బ్యాండ్ చేశారు. అవన్నీ చేసి ఒక పరిశుభ్రమైన గ్రామాలుగా తయారు చేయడం. 3, అక్కడి నుంచి లాజిస్టిక్స్, కమ్యూనిటీ లాజిస్టిక్స్, విలేజ్ నుంచి మార్కెట్ ప్లేస్కి, ఎయిర్పోర్ట్కి, రైల్వే స్టేషన్కి, ఇంపార్టెంట్ సిటీస్కి మన హెడ్ క్వార్టర్స్ వేడిగా రోడ్లు వేసుకోవడం, ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది. ఎయిర్పోర్ట్ డెవలప్ చేసుకోవడం, పోర్టు డెవలప్ చేయడం, రైల్వే స్టేషన్లు ఇంకా ఎంతవరకు చేయగలదో చేసుకోవడం, ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ చేసి టూరిజానికి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి, ఎక్కువ ఎంప్లాయ్మెంట్. నేను ఇక్కడ మీకు ఒకటే చెప్తున్నా, ఫైనల్గా మీ అందరికీ జాబ్ క్రియేషన్ ఈజ్ అవర్ ప్రియారిటీ. ఎంత పెట్టుబడులు పెట్టారు అనే దానికంటే ఎంతమందికి ఉపాధి క్రియేట్ చేసామని చాలా ముఖ్యం.